నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. రానున్న విద్యా సంవత్సరం నుండి తమ గ్రామ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపించి గ్రామ పాఠశాలను కాపాడుకుంటామని తీర్మానం చేశారు గూడెం గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో నూతన పాలకవర్గం మొదటి గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో తమ గ్రామంలోని పాఠశాల మనుగడ కోల్పోతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. పిల్లలంటే ఒక సంవత్సరానికి మనం 50 నుండి 100,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం మన పిల్లలకు. 50 నుండి 100,000 రూపాయలు అట్లా పెడతారు. దయచేసి ఇనండి, మ్యాథ్స్ ఒక ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళ నుంచి ఇంగ్లీష్ చెప్పే వాళ్ళందరినీ తీసుకుందాం మనం. ఇక్కడ మన గ్రామంలో ఉడక యువతకు మనం ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. అందుగురించే సమస్యను మనం ప్రజల దగ్గరికి అంటే తల్లిదండ్రుల పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం, బట్లాడదాం. అమ్మ ఈ సంవత్సరం చూడండి, సంవత్సరం తర్వాత నచ్చకపోతే ఇంకోసారి వెళ్ళండి. మా స్కూలు ఎస్ఎస్సి సెంటర్ మీద మా ఊరు నుండి పోవడం జరిగింది. ఇదివరకు మాది టాప్ మోడల్లో ఉన్నటువంటి స్కూలు, మంచి 4-5 విలేజ్ నుంచి మా ఊరికి ఈ స్కూల్కి వచ్చి చదువుకునేటువంటి వారు. అలాంటిది మా స్కూల్ ఈరోజు నాడు మాకు కనుమరుగైపోవడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నుండి సెంటర్ పోవడం, ఎస్ఎస్సి వారి పిల్లలు ఇక్కడ నుండి ముస్తాదు పోయి ఎగ్జామ్ రాసి రావడం అంటే మాకు బాధాకరంగా అనిపిస్తుంది. అందుగురించి ఈ మా ప్రజలు కూడా ఈరోజు నాడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మన పిల్లలందరినీ ఇక్కడనే మన స్కూల్లో చదివించుకొని మన స్కూల్ని పూర్వ వైభవంలో తీసుకెళ్దామని చెప్పేసి మన ప్రజలందరూ మనకు మాట్లాడడం జరిగింది. ఆ ప్రజల కోరిక మేరకు మనం కూడా అలాంటి మంచి చదువు మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనల్ని మనం వాళ్ళకు న్యాయం చేస్తామని కూడా మేము వాళ్ళకు మాట్లాడడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో బస్సులు బంద్ కావాలని చెప్పి ఒక తీర్మానం చూస్తూ మేము అధికారికంగా పంపడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఇది అవసరమే. ఈ మన ఊరు స్కూల్ వల్ల సెంటర్ పోయింది, స్కూల్ పోతుంది. స్కూల్ బాగుంటేనే విద్య బాగుంటేనే ఊరు బాగుంటుంది అనే దాని మీద ఇవాళ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది మాత్రం ఇది మన మండలంలో కాదు, మన జిల్లాలో ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ మనం ఏది ఏ రూపు గ్రామం మారాలన్నా విద్యతోటే మారుతుంది. కాబట్టి ఆ విద్య అనేది ఈరోజు మనం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డప్పటికీ అందరు ప్రజల సహకారం ఉంటే ఖచ్చితంగా దీని నుంచి మేము ఎదిగి వారికి అవసరం ఉంటే ఇంటింటికి పోయి సమాధానం చెప్పి ఇవాళ ఒక్క క్యాండిడేట్ ఎంబడే 100,000 రూపాయలు కడుతురు, మీరు ఒక 5,000 కట్టండి, మేము సహకారం మీకు ఇస్తాం, మీ సహకారం మాకు ఇవ్వని చెప్పి ప్రతి ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసి దయా అని దండం పెట్టి కాళ్ళు మొక్కైనా మేము మా స్కూల్ను కాపాడుకుంటామని చెప్పి నేను కోరుకుంటూ దీని పూర్తి స్థాయిలో ప్రజలు యువత సహకరించాలని చెప్పి కోరుకుంటూ. ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి పక్షాన పీఆర్టీయు రాష్ట్ర నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, విజయ, రమాదేవి, సుజాత, పద్మ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా మీ సమస్యలు మరి అక్కడ శాసన మండలిలో మరి వినిపించి మీ సమస్యలను అతి త్వరలో తొందరగా పరిష్కరించే విధంగా మరి పూర రఘోత్తమ్ రెడ్డి గారు మరి పాటు పడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ పీఆర్టీయు అధికార అభ్యర్థిగా పూరా రఘోత్తమ్ రెడ్డి గారిని సంఘం బలపరిచింది. మరి ఉదారుడు, సేవాశీలి అయినటువంటి, మరి ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రఘోత్తమ్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మరి మనం కస్తూర్బా స్కూళ్ళలో మనం ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. సారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి వారిని ఎమ్మెల్సీగా గెలిపించుకొని మన ప్రాంతానికి వచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము. ఆదిలాబాద్, కరీంనగర్ పీఆర్టీయుటిఎస్ అధికార అభ్యర్థి కూర రఘోత్తమ రెడ్డి గారి ఎమ్మెల్సీ ప్రచార భాగంలో కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి గంభీరావుపేట కేజీబీని సందర్శించడం జరిగింది. మరి కేజీబీలో ఉన్నటువంటి యొక్క సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీ సంఘం ముందుంది. మరి రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కావాలంటే మరి పీఆర్టీయుటిఎస్ అధికార అభ్యర్థి కూర రఘోత్తమ రెడ్డి గారిని గెలిపించినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ సభకు ఎల్లారెడ్డిపేట మండల నాయకులు సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ అనుసరించాల్సిన విధానాలను కేటీఆర్ తెలుపనున్నారని ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరు మమతా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. అందరం కూడా ఇంతే ఉత్సాహంగా పాల్గొని పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా వినోద్ కుమార్ గారికి అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇస్తామని గతంలోనే రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కేటీఆర్ సార్ కంటే కూడా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ కి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా మేమందరం కూడా కష్టపడి
విజయవంతం చేస్తాము. ఈరోజు ఈ యొక్క మీటింగ్ పిలవగానే విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్. ఈ మేరకు ప్రభుత్వ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.